వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. సారవకోట మండలంలో ప్రచారం నిర్వహించిన బగ్గు రావణమూర్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సారవకోట గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బగ్గు రావణమూర్తి మరియు కూటమి నాయకులు బలగ ప్రవీణ్, ధర్మాన తేజ్ కుమార్, కోన వెంకటేష్, కత్తిరి వెంకటరమణ మరియు ముఖ్య నాయకులు. జలుమూరు మండలం వెంకటాపురం సుబ్రహ్మణ్యపురం పంచాయతీలో ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ది పాలనకు ఓటు వేయాలని రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య శుక్రవారం జలుమూరు మండలం వెంకటాపురం సుబ్రహ్మణ్యంపురం పంచాయతీల్లో యువనాయకుడు ధర్మాన రామలింగం నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్టం విడిచి పారిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవీ దాహంతో ఇప్పుడు ప్రజలకు గుర్తుకు వచ్చి అబద్దపు మాటలు చెప్పి అధికారం రాబట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి మాటలు ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్టంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేపట్టినప్పుడు ప్రజల నుంచి వారికి విశేష స్పందన కనిపించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బొగ్గు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కణుసు సీతారాం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు తొలి రోజు ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఎచ్చర్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా నడువూరి ఈశ్వరరావు, నేతల ఈశ్వరరావు అనే ఇద్దరు అభ్యర్థులు తొలి రోజు ఎమ్మెల్యే అభ్యర్థులుగా గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నామినేషన్ వేశారని రణస్థలం తహసీల్దార్ తెలియజేశారు. కాగా తొలి రోజు ప్రధాన పార్టీలకు చెందిన ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయలేదని తహసీల్దార్ కార్యాలయ వర్గాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. శుక్రవారం వెలన కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ పార్టీ కీలక నేత పంగ బావాజీనాయుడు వైసీపీ పార్టీని వీడి పదవికి రాజీనామా చేసి టీడీపీ రాష్ట అధ్యకులు కింజరాబు అచ్చెన్నాయుడు, మాజీ శాసనసభ్యులు ఉమ్మడి కూటమి నర్సనపేట నియోజకవర్గ అభ్యర్థి బొగ్గు రావణమూర్తి సమక్షంలో నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకాకుళం నగరంలో గురువారం కూటమి ఎంపీ అభ్యర్థి ఇందిరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో గురువారం కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య, ఎమ్మెల్యే అభ్యర్థి గొండుశంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ప్రజాగళం ప్రచారం సందడిగా నిర్వహించారు. విశాఖ బీ కాలనీలో ప్రచారంలో పాల్గొన్న శ్రావ్య, స్వాతిలకు స్థానికులు హారతులు పట్టి పూలవర్షంతో అపూర్వ ఆదరణ చూపించగా ఇరువురు కాలనీలో ఇంటింటా తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. మహిళా పక్షపాతిగా చంద్రబాబు వారి అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహకారం అందించనున్నారని తెలిపారు. తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి బిడ్డకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారని, అదేవిధంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఆదరించి ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యేగా గొండు శంకర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏప్రిల్ నుంచి వస్తుంది పెన్షన్.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లు నర్సయ్య, దొంక శోభన్ బాబు, యలమంచిలి చెల్లయ్య, అల్లు లక్ష్మణరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కు మద్దతు తెలిపిన ఆరిల్పురం సర్పంచ్ ప్రతినిధి అంపోలు మధు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం ఆరెల్పురం గ్రామంలో టీడీపీ నాయకులు, ప్రస్తుత సర్పంచ్ ప్రతినిధి అంపోలు మధు, బూడిద వీరభద్రయ్య, ఆయనతో పాటు జనసేన నాయకులు బర్రి ఉమా, జనసైనికులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మావిడి గోవిందరావుకి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సర్పంచ్ ప్రతినిధి మధు వారి మద్దతును కూటమి అభ్యర్థి మావిడి గోవిందరావుకే ఉంటుందని తెలిపారు. మరణించిన బెంతు ఒరియా సంఘం అధ్యక్షుడు శ్యామ సుందర్ కుటుంబీకుల్ని పరామర్శించిన ఫిరియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండలం వరకాకు చెందిన బెంతువరియా సంఘ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ పురియా తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిరియా సాయిరాజ్ వైసీపీ కమిటీ మండల అధ్యక్షుడు కడియాల ప్రకాష్, శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పిరియా సాయిరాజ్ శ్యామ సుందర్ అంతిమ యాత్రలో ఆయన పాడని మోశారు. శ్యామ సుందర్ మృతితో వైసీపీ కీలక నేతను కోల్పోయామని సాయిరాజ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు. ఇచ్చాపురం మండలం బిర్లంగి ఇసుక ర్యాంపులో డ్రైవర్ మృతి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగి ఇసుక ర్యాంపులో మట్టిపెళ్లలు కూలి ఒకరు మృతి చెందారు. మృతుడు ఒరిస్సా రాష్ట్రం ఎస్పీ జగదల్పూర్కు చెందిన వాసుదేవ్ పాత్రోగా గుర్తించారు. మృతుడు బిర్లంగి గ్రామానికి చెందిన బాకీ లక్ష్మీనారాయణ వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు కలరు. శుక్రవారం ఇసుక ర్యాంపులో ఇసుకను తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక పెళ్లలు కూలి మట్టిలో ఇరుక్కుని అతను చనిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ లక్షణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యపురం పంచాయతీలో 200 కుటుంబాలు వైసీపీలో చేరాయి. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సుబ్రహ్మణ్యపురంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉప సర్పంచ్, ముగ్గురు వార్డు మెంబర్లు, 250 కుటుంబాల వారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి మళ్లీ పార్టీలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. ఇప్పటికే సుబ్రహ్మణ్యపురం పంచాయతీని అభివృద్ది చేస్తామని, పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా గెలుపు గుర్రాల మీదే స్వారీ చేయాలనుకుంటారు, కానీ కనుచూపులో కనబడుతున్న ఓటమి అంచుల్లో ఉన్న గుర్రాల మీద స్వారీ చేయాలని ఎవరూ అనుకోరు. ఇదే జరిగింది జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం పంచాయతీ విషయంలో. మేము అధికారంలోకి వచ్చాక మీ పంచాయతీకి అంతా చేసేస్తామంటూ బూటకపు హామీలు ఇచ్చి ఉప సర్పంచ్, మూడో వార్డు సభ్యులతో పాటు 200 కుటుంబాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎరవేసి టీడీపీలో కలుపుకున్నారు. ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేసి ఆర్భాటం చేశారు. సరిగ్గా వారం రోజులు తీరక ముందే అసలు విషయం తెలుసుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, మళ్లీ నర్సన్నపేటలో జెండా పాతేది ధర్మాన కృష్ణదాసేనని తెలుసుకుని, మళ్లీ మనం పంచాయతీ సమస్యలు పరిష్కరించగల సమర్థత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలుసుకుని, శుక్రవారం మూకుమ్మడిగా వెళ్లిన వారంతా మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. స్థానిక సర్పంచ్ కోన రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పైడి విఠలరావు, పీఎస్ఎస్ అధ్యక్షులు ముజ్జాడ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. గౌత శిరీష పలాస ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కి తన యొక్క నామినేషన్ పత్రాన్ని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. టీడీపీ, భాజపా, జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి గౌత శిరీష తన ఇంటి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించి తన తండ్రి అయిన గౌత శివాజీ ఆశీస్సులు తీసుకుని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎటువంటి ర్యాలీలు చేయకుండా నిరాడంబరంగా పలాస ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు వచ్చి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. 5 అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్లీ ఈ 5 కోల్పోయిన సంక్షేమ అభివృద్దితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని, మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే 13 పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలకి, అన్ని వర్గాల వారికి మళ్లీ పలాసాన్ని కాపాడుకుందాం, పలాసాన్ని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి సైకిల్ గుర్తు గౌతమ్ శిరీషకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.
అలాగే ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మజ్జీ తులసిదాస్ తన యొక్క నామినేషన్ పత్రాలు కూడా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు అందించారు. ఈ రోజున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఎచ్చర్ల నియోజకవర్గంలోని ముగ్గురు అభ్యర్థులు రెండవ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని ముగ్గురు అభ్యర్థులు రెండవ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎచ్చర్ల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆయన సతీమణి పరిమళ, బీఎస్పీ అభ్యర్థిగా గుంటాన రామారావులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నామినేషన్లు వేశారని రణస్థలం ఆర్ఓ లక్ష్మణ్ రావు తెలియజేశారు. మావిడి గోవిందరావు తన సత్తా చాటారు. కూటమి అభ్యర్థి ఎంజీఆర్ నామినేషన్ కోలాహలంగా సాగింది. వేలాది మందితో పాతపట్నం నియోజకవర్గ కేంద్రం కిక్కిరిసిపోయింది. దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ ర్యాలీతో పాతపట్నం పసుపుమయంగా మారింది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ జైత్రయాత్రలా సాగింది. పాతపట్నం జనంతో హోరెత్తింది. మండు టెండర్లు సైతం కార్యకర్తలు, అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి అడుగడుగునా నియోజకవర్గ ప్రజలు సంఘీభావాన్ని తెలిపారు. యువతీ యువకులు, వృద్ధులు సైతం డాన్సులు వేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీకి అడుగడుగునా మహిళలు నీరాజనాలు పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై జెండాలు కట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు శబ్దాలు, డీజే సౌండ్లు, సాంప్రదాయ నృత్యాలతో జనజాతరను తలపించింది. అభ్యర్థి మావిడి గోవిందరావుకు సంఘీభావంగా 5 మండలాల ముఖ్య నేతలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, 3 పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పసుపు జెండాలు, టోపీలు ధరించి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మావిడి గోవిందరావు నామినేషన్ కార్యక్రమం వేలాది కార్యకర్తల కేరింతల నడుమ శుక్రవారం ఉత్సాహంగా సాగింది. నేతలు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ముఖ్య నేతలు గేదెల చైతన్య, డాక్టర్ శరత్, లోతిగడ్డ తులసి వరప్రసాదరావు, సిరిపురపు తేజేశ్వరరావు తదితరులు పాతపట్నం చేరుకున్నారు. నామినేషన్ పత్రాలతో కూటమి నేతలు ఆలయంలో పూజలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో పాతపట్నం పరిసరాలు జాతరను తలపించాయి. కూటమి అభ్యర్థి మావిడి గోవిందరావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటూ నామినేషన్ దాఖలు తర్వాత ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా అశేష ప్రజానీకం ర్యాలీకి హాజరయ్యారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా మావిడి గోవిందరావు భారీ మెజారిటీతో గెలుస్తామని స్పష్టం చేశారు. కేడర్ సారథులే కార్యక్రమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఈ జనసందోహమే విజయానికి సూచిక అని అన్నారు. నియోజకవర్గ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా ఈ రోజు మిగిలిపోతుందని అన్నారు. స్థానిక ప్రజలకే పగ్గాలు ఇచ్చే దిశగా మావిడి గోవిందరావు అడుగులు వేశారని టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి ఎంజీఆర్ నామినేషన్ కార్యక్రమంలో నాయకులంతా భాగస్వాములయ్యారు. మన కోసం పనిచేసే గోవిందరావుని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మావిడి గోవిందరావు నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. కూటమి అభ్యర్థి మావిడి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం కోసం 5 కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల చేతుల మీదుగా తాను నామినేషన్ వేయటం ఆయా వర్గాలకు టీడీపీ ఇచ్చే ప్రాధాన్యతకు అద్దం పడుతుందని అంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్ లో వైసీపీ పార్టీ తరపున శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పేరాడ తిలక్. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరపున పేరాడ తిలక్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, శ్రీకాకుళం వైసీపీ పార్టీ తరపున పోటీ చేయుచున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, నర్సనపేట ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, ఆంధ్రవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి, పలాస ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరప్పలరాజు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ మరియు పలువురు వివిధ హోదాల్లో గల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైత్రశుద్ధ దశమి గురువారం వైభవంగా ఆదిత్యునికి వార్షిక కళ్యాణం నిర్వహించారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ అర్చకులు మరియు వేద పండితులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణాన్ని పురస్కరించుకుని అందులో భాగంగా చైత్ర శుద్ధ దశమి గురువారం వైభవంగా సుగంధ ద్రవ్య మర్దన కార్యక్రమాన్ని ఉత్సవ సాంప్రదాయ కీర్తనలతో నిర్వహించారు. శుక్రవారం చైత్ర శుద్ధ ఏకాదశిన శ్రీ స్వామివారి వాహనంపై గ్రామ తిరువీధిని, అనంతరం సూర్యనారాయణ స్వామివారికి ఉషా పద్మిని ఛాయాదేవిలతో కళ్యాణ మహోత్సవం తరువాత అగ్ని ప్రతిష్టాపనము, ప్రవేశ హోమాదులు జరుగునని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. చూస్తూనే ఉండండి.